హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి డే వన్ అన్నమాట. మేము మార్షస్కి వచ్చి ఆ రోజైతే రాఖీ కూడా ఉంది. తను రాఖీ కట్టింది వైష్ణవి, మా ఆడపడుచు వాళ్ళు పంపించినవి. మా ట్రెడిషనల్లో పిల్లలకి ఇట్లా కాలు మొక్కుతారనమాట తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి మేము ఒక మాల్కి వచ్చాము, షాపింగ్ మాల్కి. అయితే తను ఏంటంటే మాకు ఇంటర్నెట్ సిమ్ ఒకటి కావాలి, ప్లస్ తనకి కొన్ని ఐటమ్స్ కావాలి. తను అమెరికాకి తీసుకెళ్ళడానికి, తన దగ్గరికి యుఎస్కి తీసుకెళ్ళడానికి కొన్ని కావాలండి. అవి ఒకటి కొందాం అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము చాలా అవుట్స్కర్ట్స్లో ఉంటాం కదా, రిసార్ట్స్ అంతా ఇట్లా కొంచెం స్టార్ హోటల్స్ కాబట్టి దాదాపుగా మనకి సిటీలో ఏముండవు అన్నమాట. బీచ్ వ్యూలోనే అవుట్స్కర్ట్స్లోనే ఉంటాయి. అంత పెద్దగా అవైలబిలిటీ ఏముండవు, ఎప్పటికంటే అప్పుడు ఏముండదు. వాళ్ళు బఫెట్ పెట్టినప్పుడు మనకి అన్నీ దొరుకుతాయి, కానీ మామూలు అప్పుడు మనకి తినాలనిపించినా ఏదైనా ఉన్నా కానీ మనకి నియర్ బై అంటే బర్గర్వి అవి దగ్గరలో ఉన్నాయి. బట్ ఇంకా ఏదైనా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి కావాలంటే మనం ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంటాయి అన్నమాట మాల్స్లోనే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మార్షస్కి వెళ్ళే వాళ్ళకి, చాలా ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఇది. ఈ మాల్లో వచ్చేసి మనకి పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది. వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏవైనా సరే, మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ మనకి ఇష్టమైనవి కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చి స్టోర్ చేసుకోవచ్చు. ఇది డే వన్ కాబట్టి మాకు అట్లాగే మేము ఎక్కువగా తినేవి ఇష్టపడేవి అవన్నీ కొనుక్కుందామనేసి షాపింగ్కి వచ్చాము. సిమ్ ఒకటి కావాలని వచ్చాము. ఇంకా ఇవన్నీ చూసుకుందాము, ఎట్లాగో హాఫ్ డే అయిపోయింది కదా ఆల్రెడీ అన్నట్టుగా మేము బయలుదేరాము. తనకు అవసరమైనవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము, షాపింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి అనుకుంటూ వెళ్తున్నాము. సబ్బే ఉంది, అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట, బ్రాండెడ్వి అన్నీ ఉన్నాయన్నమాట. బర్గర్ కింగ్ బాగుంటుంది మమ్మీ, అంటే మేము ఎప్పుడు బర్గర్ కింగ్కి వెళ్ళలే కదా, మనం వెళ్దామని చెప్పేసి మా పాప తీసుకెళ్తుంది. ఈ ఎండింగ్లో మేము స్టార్టింగ్లో ఆగుతే అది ఎండింగ్లో అనమాట ఉన్నదన్నమాట. అదంతా చూసుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత ఈ మధ్యలో వస్తూ ఉంటేనే పిల్లల్ని ఆడిపించుకోవడానికి రెస్టారెంట్లు, ఇంకా అంత మోస్ట్ హ్యాపెనింగ్ అంటే మనకి మాల్స్లోనే. అంటే ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక మాల్ చూపించా కదా, అలాగే ఇది ఒక మాల్ అన్నమాట. ఇంకా మనకు అంతే, ఎప్పుడూ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అన్నమాట, కొంచెం అంటే ఇక్కడ అది చాలా పెద్దగా ఉంది ఇది, అందువల్ల మనకి జనాలు కనపడట్లేదు. లోపల నుంచి కూడా రాలేదు, మేము సైడ్ నుంచి వెళ్తున్నాము. చాలా చాలా జనాలు ఉన్నారన్నమాట, కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నడుస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది మనకి, కానీ మనం ఇక్కడ షాపింగ్ మాత్రం అస్సలు చేయలేము. ఇంకా మనకు కంపల్సరీ కావాలి అనుకున్నవి మాత్రం కొనుక్కోవచ్చు. మెయిన్ అయితే మీకు అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకొని తినవచ్చు. మనకి ఎప్పుడైనా కాఫీ అన్నా ఏదైనా కావాలన్నా కానీ మనం ఆల్రెడీ కెటిల్ ఉంటుంది కాబట్టి మనం చేసుకొని కూడా తాగొచ్చు అన్నమాట. మా బాబుకి ఐస్ క్రీమ్స్ అవి ఇష్టం అన్నమాట. ఇంకా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇక తనకి ఒకటి వాటర్ అని అవి చాలా తీసుకొని వెళ్ళాము, సాఫ్ట్ డ్రింక్స్ అని వెళ్ళాము. వాళ్ళిద్దరు అయితే ఫాస్ట్గా నడుస్తున్నారు. అట్లనే మేము మనీ ఎక్స్చేంజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. తను డాలర్స్ తీసుకొచ్చింది, డాలర్స్ కూడా వాడొచ్చని. బట్ డాలర్కి ఏంటంటే ఓన్లీ మన 83 రూపీస్, 82 రూపీస్ ఉంటే ఓన్లీ 50 రూపీసే ఇస్తారంట ఇక్కడ. చాలా మనకి నష్టం కదా, అందువల్ల మేము మామూలుగా ఇండియన్ కరెన్సీ తీసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. అది కూడా చూస్తుంది. ఫస్ట్ అయితే ఒకసారి వెళ్ళి కొంచెం తినేసి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మనకు కావాల్సినవన్నీ కొనుక్కుందామని అనుకుంటున్నాము. తనకు అవసరమైనవి అయితే తీసేసుకున్నాము, ఇంకేమైనా కావాలంటే అది తీసుకొని తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము డిన్నర్ టైం కల్లా. మా హోటల్లో కూడా ప్రతిరోజు ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంటుంది, అది మనం చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది నైట్ వ్యూ, నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను అనుకుంటాను, డైరెక్ట్గా ఎప్పుడు తీయలేదు. ఒకరోజు
ఫస్ట్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి, అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట మనకి. గోల్డ్ దగ్గర నుంచి డైమండ్ వరకు దొరుకుతుంది, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఫస్ట్ తిని తర్వాత నెక్స్ట్ మనం తీసుకునే దగ్గరికి వెళ్దాం. మనకి పానీపూరి అయితే ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది, బట్ తీయగా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కడా చూస్ చేసుకోలేదు, అదే తినలేదు కూడా. ఓన్లీ జస్ట్ చూశాను అంతే. నేను ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడను అనమాట, అందుకోసమని స్పైసీగా ఉంటే బాగుంటుందనేసి అనుకున్నాము. మేము వెళ్తూ ఉంటే ఈ షాప్స్ అన్నీ ఒకసారి ఒక లుక్ వేసుకుంటున్నాము, మాకు అవసరమైన ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా తీసుకోవచ్చా, నెక్స్ట్ ఏంటి అనేసి చూసుకుంటూ ఒక లుక్ వేస్తూ వెళ్తున్నాము. వెళ్ళడమే అన్నీ ప్రతి ఒక్కటి జ్యూసెస్ ఇక్కడ బోటిక్ సేమ్ మన మెషిన్స్ లాగే ఉన్నాయి, వాళ్ళు స్టిచ్చింగ్ చేసేవి కూడా. దాదాపుగా మన ఇండియన్సే కాబట్టి మనకి కొంచెం ఇండియన్ కల్చర్ అట్లా చాలా కనిపిస్తుంది అనమాట, ఫుడ్ విషయంలో కానీ ఎందులో అయినా. ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి, బట్ నేనేం షాపింగ్ చేయలేదు, జస్ట్ వీడియో కోసమే తీస్తున్నాను. షాపింగ్ అంటే అసలు అస్సలు చేయలేదు నేను. వెళ్ళిన ట్రిప్స్లో షాపింగ్ చేయండి అంటే ఇది ఒక్కటే. నేను సింగపూర్ పోయినప్పుడు కూడా కొన్నా, ప్యారిస్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నా, కానీ మారిషస్లో షాపింగ్ చేయాలంటే మాత్రం అస్సలు నా వల్ల కాలేదన్నమాట. నాకు అంత నచ్చలేదు, నచ్చినా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంత అవసరం కూడా లేదు కదా మనకి, ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. సేమ్ మన దగ్గర ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, ఫ్రెష్గా అలాగే ఉంటాయి అన్నీ. సూపర్ మార్కెట్లో మనకి అన్నీ ఇప్పుడు ప్రతిదీ అవైలబిలిటీ ఉంది కదా, హైదరాబాద్లో కూడా సేమ్ అలాగే సూపర్ మార్కెట్లో పెద్ద పెద్దగా ఉంటాయి. మనకి నచ్చిన ఐటెం మనం తీసుకొని కొనేసుకొని వెళ్ళిపోవచ్చు, బిల్లింగ్ చేసుకొని. సేమ్ మనలాగే ఇది చిన్నగా ఉందన్నమాట. ఇంకొకటి చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్తే తిన్న తర్వాత వెళ్దాం అనుకున్నాము, ఆ లోపలనే ఇంకొక సూపర్ మార్కెట్ లాగా కనిపించింది. అది చూసుకుంటూ వెళ్తున్నాం, అన్నీ చెక్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఇది చాలా చాలా సడన్ ట్రిప్ అనుకోవచ్చు మాది, మేము అనుకోలేదు. ఎందుకో వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. నేను మా హస్బెండ్ అనుకున్నాం ఫస్ట్, ఇట్లా మా పాప చెప్తే వెళ్ళండి వెళ్ళండి అన్నది. లాస్ట్ మూమెంట్లో తనకు నేను వస్తా నేను వస్తా అనేసి, ఇంకా అప్పటికప్పుడు తను కూడా యుఎస్ నుంచి వచ్చిందనమాట. ఒక 5 డేస్ అయితే స్పెండ్ చేసింది మాతో పాటు. తనకు కూడా ఇండియాకు వచ్చినంత జర్నీ ఉండింది, సేమ్ ఇండియాకు వచ్చినట్టే ఉంది తనకు కూడా జర్నీ. మాకు మాత్రం ముంబై నుంచి 6 అవర్స్ పట్టింది, తనకి కూడా దుబాయ్ నుంచి 6 అవర్స్ పట్టిందనమాట. సేమ్ ఇండియాకు వచ్చినట్టుగా సేమ్ జర్నీ జరిగిందని అయితే అన్నదనమాట. బట్ ఏంటంటే తను కూడా మేము అంటే మేము ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ముగ్గురు వెళ్ళే వాళ్ళము, తను వదిలిపెట్టి మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా అంటే లాస్ట్ టైం ఒక్కసారి, ఫస్ట్ టైం నేను గోవాకి వెళ్ళా, సెకండ్ టైం తను కూడా తీసుకొని వెళ్ళాము వచ్చినప్పుడు. కానీ ఎందుకో తను వస్తానంది కదా అనేసి తను రావడం కూడా మంచిగా అనిపించింది మాకు, ఎందుకంటే పిల్లలకి తెలిసినంతగా మనకు తెలియదు కదా అన్నీ. వాళ్ళు ఫాస్ట్ ఉంటారు, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నీ తను అక్కడంతా హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి ఆల్మోస్ట్ తనకు అన్నీ తెలుసు. అందువల్ల తను రావటం కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది అనుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని మేము తను మిస్ అయిందనమాట, తను వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా వెళ్ళిపోయింది, కాలేజ్ స్టార్ట్ అవుతుందని. ఒక 2 డేస్ మేము ఎక్స్ట్రా ఉన్నాము, ఇంకా అంతే. తను టెంపుల్స్ అవి కొన్ని మిస్ అయింది, బట్ అన్నిటికీ ఉందనమాట. బాగా ఎంజాయ్ చేసాము, ముగ్గురము ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ హాలిడేస్ కూడా ఏమీ లేవంట, సరే ఇప్పుడు ఎట్లాగో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చింది. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటుంది మనకి, ఇక్కడ చేసుకుని ఇంత దూరం ఉందండి మనం, ఆ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు వచ్చామన్నమాట. అందుకోసమే మీకు చూసారా ఎంత షాపింగ్ ఉందో, నడుస్తూ ఉంటే షాపింగ్స్ వస్తూనే ఉంటాయన్నమాట, చాలా పెద్దవన్నమాట మాల్స్ ఇక్కడ. ఫుడ్ అయితే కొంచెం ఎంజాయ్ చేశాను, నాకు బర్గర్ కింగ్ నచ్చింది. మా హస్బెండ్ ఇలాంటివి ఏం తినరు, నేను మా పాపే అన్నమాట, మా ఇద్దరికైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి తింటాము. అంటే అంత డైటింగ్ లాగా ఏముండము, మాకు నచ్చిందల్లా తింటాము. ఎప్పుడైనా చేయాలనుకుంటే చేస్తాం, కానీ ఈ ఇష్టాన్ని మాత్రం అలా ఏమీ చంపుకోము, ఏది నచ్చితే అది తినడమే ఇద్దరికి ఇష్టము.
తినేస్తాం, బయటకు వెళ్తే తింటాము. బట్ ఏంటంటే రోడ్ సైడ్ ఏంటంటే కొంచెం అనుమానం ఉంటుంది, డౌట్ ఉంటుంది కదా స్ట్రీట్ ఫుడ్ అంటే. అందువల్ల ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, మనకి ఈ ప్లేస్లో బాగుంటుంది అని తెలుసు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి తింటాం మనము. ఇక్కడ మనకి తెలియదు కదా, తెలియనప్పుడు ఎందుకంత ట్రై చేయటం ఎందుకని చెప్పేసి ఇట్లా అయితే కొంచెం బాగుంటుంది కదా, నీట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ ట్రై చేసాము. బాగుంది, మంచిగా ఇద్దరం ఎంజాయ్ చేసాము. మేము దాదాపుగా కేఎఫ్సి చాలాసార్లు తిన్నాను. ఇక్కడికి వచ్చాక, మారిషస్కి వచ్చాక నేను ఇండియాలో పెద్దగా తిన్నాను అనమాట. నాకు బాగా నచ్చింది చికెన్ బిర్యానీ. ఎక్కువ మేము అవే తీసుకున్నాము, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. అంటే స్పైస్ లెవెల్స్ ఎక్కువ చెప్తే కొంచెం ఎక్కువ వేస్తారు కదా, మంచిగానే ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే ఇది ఎంజాయ్ చేసాము. ఇది ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు అవసరమైన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని తనకు అవసరమైన ఆల్రెడీ తీసేసుకున్నాము. మనకి నెక్స్ట్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా తినాలనిపించినా అన్నట్టుగా తీసుకున్నాము. అవి మాత్రం చాలా అంటే ఎక్స్పెన్సివ్ ఏమి అనిపించవు. సూపర్ మార్కెట్లోది మనకి మంచిగా అనిపిస్తుంది, రీజనబుల్ ఉంటుందన్నమాట. ఏది కావాలన్నా ఫస్ట్ మీరు మారిషస్కి వచ్చినప్పుడు, అలా ఉన్నప్పుడు, రిసార్ట్స్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఇలా మార్కెట్కి ఏదైనా నియర్ బై అంటే దగ్గరలోనే ఉంటాయి అన్నీ మనకి. ఎంత పెద్ద పెద్ద దూరం ఒక 10 to 15 kilometers లోపలనే 10 kilometers 6 kilometers అలా ఉంటాయి అన్నమాట. ఎలాగో కారులోనే వస్తాం కదా, ఎటైనా తిరగడానికి కూడా వెళ్తాం కాబట్టి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసేసుకొని అన్నీ మీకు నచ్చినవన్నీ తీసుకొని వెళ్ళి, ఎలాగో స్టోర్ చేసుకోవడానికి మన ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్స్ ఇంకేదైనా కావాలనుకున్నప్పుడు, యోగర్ట్లు కూడా కొన్ని కొన్ని బాగుంటాయి కదా ఫ్లేవర్స్, అలాంటివి అవన్నీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఆకలి వేసినప్పుడు తినొచ్చు కదా. ఇంకా వాళ్ళు పెట్టిందంతగా నచ్చినప్పుడు మనం అట్లా ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా మేము అలా తీసుకున్నాము. తినేసిన తర్వాత రివర్స్లో వెళ్తుంటే మాకు ఇంకా ఇలా సూపర్ మార్కెట్లో ఇంకా నచ్చినవి అయితే తీసేసుకుంటున్నాము. తీసుకున్నాక ఇంకా ప్యాకప్ అన్నమాట, బ్యాక్ టు రిసార్ట్కి. బాగుంది, డే వన్ అయితే బాగానే ఎంజాయ్ చేసాము. సేమ్ మన దగ్గర ఏం దొరుకుతాయి ఇక్కడ కూడా అంతే, అన్నీ దొరుకుతాయి, అన్నీ మనలాగే. స్వీట్స్ చూసారా, మన ఇండియన్ స్వీట్స్ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. ఇంకా నచ్చినవి అన్నీ కొనుక్కొని ఇంకా చిన్నగా బయలుదేరదాం అనుకున్నాము. బాగుంది, మంచిగా అనిపించింది. ప్రతిదీ డ్రెస్సెస్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లో. నీట్గా ఉంటాయి, హైజీనిక్గా కూడా ఉంటాయి మనకి. ఇంకా మనం సిటీస్లో చూస్తున్నాం కదా, సేమ్ మన సిటీస్లో లాగే ఇండియాలో లాగే అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. బాగా ఫుల్లీ సాటిస్ఫై అయ్యాము, బాగా తిరిగాము, మాల్ మొత్తం తిరిగాము మీకు చూపించాను, ప్లస్ అవసరమైనవి కొనుక్కున్నాము. ఇంకా వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇంకా మాకు ఇక్కడ నుంచి 10 minutes అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, అటిల్ దెన్ బాయ్.